కోట్ల రూపాయలు 700 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకుండా ఎగనామం పెట్టారా లేదా? అంతేకాకుండా 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి, అంటే పోయిన విద్యా సంవత్సరం లాస్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు చెల్లించాల్సినటువంటి 4 క్వార్టర్లకి గాను చెల్లించింది 3 క్వార్టర్లు మాత్రమే, 1 క్వార్టర్ డబ్బులు చెల్లించలేదు. 1 క్వార్టర్ డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టి ఇవాళ మళ్ళీ నిన్న ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లో మీరేం చెప్తా ఉన్నారు? జూలై సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి, అంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో జూలై సెప్టెంబర్కి మేము డబ్బులు చెల్లిస్తామని చెప్తూ ఉన్నారు. మరి పోయిన విద్యా సంవత్సరంలో చివర విడత చెల్లించాల్సినటువంటి సొమ్ము ఏమైపోయినట్టు? మళ్ళీ పంగనామాలు పెట్టారా ఏమయ్యా జగన్ రెడ్డి? అంటే లెక్కలు రావనుకుంటున్నావు ఏంటా మాకు? నువ్వు 2022-23 విద్యా సంవత్సరంలో నువ్వు చెల్లించింది 3 విడతలు మాత్రమే, 4వ విడత నువ్వు చెల్లించలేదు, 1 విడత బకాయి పెట్టావు. మరి ఆ డబ్బులు చెల్లించకుండా ఇవాళ మళ్ళీ ఏంటా ఈ పేపర్ రాయడు? కరెంట్ అకాడమిక్ ఇయర్లో నేనేదో టెన్షన్గా డబ్బులు కడతానని చెప్తా ఉన్నావు, అంటే 2020-21లో ఏ రకంగా అయితే 1 విడత సొమ్ము చెల్లించకుండా ఎగ్గొట్టాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, 2022-23 విద్యా సంవత్సరంలో కూడా 1 విడత విద్యా దీవెన డబ్బులు చెల్లించకుండా లక్షలాది మంది విద్యార్థులను దగా చేశాడు. ఇది వాస్తవం అవునా కాదా నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా. ఏమయ్య సత్యబాబు, నీ పేరుతోనే కదా ఇచ్చావు యాడు, సమాధానం చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ. 2020-21 1 విడత ఎగ్గొట్టావు, 22-23 మళ్ళీ ఇంకొక విడత ఎగ్గొట్టి ఈ సంవత్సరం ఏదో నేను టెన్షన్గా ఇచ్చేస్తా ఉన్నానని మాట్లాడుతూ ఉన్నావు ఏంటయ్యా? ఈ సంవత్సరం ఇప్పటికీ నువ్వు 3 ఇన్స్టాల్మెంట్లు చెల్లించాలి, 3, 1 ఏప్రిల్లో, 1 జూలైలో, 1 నవంబర్లో. ఏది కరెంట్ అకాడమిక్ ఇయర్ 2023-24లో ఇప్పటికీ 3 ఇన్స్టాల్మెంట్లు 3 విడతలు చెల్లించాల్సి ఉండగా ఇవాళ 1 విడత చెల్లించానని చెప్తా ఉన్నావు, అంటే ఈ సంవత్సరం ఇంకా కూడా 2 విడతలు బాకీ. 2020-21లో 1 విడత ఎగనామం పెట్టావు, 2022-23లో ఇంకొక విడత ఎగనామం పెట్టావు, మళ్ళీ ఈ విద్యా సంవత్సరంలో ఇంకొక 2 విడతలు ఇప్పటికీ బాకీ చెల్లించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద ఇప్పటి వరకు 4 విడతలు ఇంకా కూడా బాకీ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకి 1 కాదు 2 కాదు 3 కాదు 4 విడతలు, కరెంట్ అకాడమిక్ ఇయర్లో 2 విడతలు ఇంకా బాకీ, పోయిన సంవత్సరం 1 విడత పూర్తిగా ఎగనామం పెట్టాడు, అంతకుముందు 2020-21లో 1 విడత ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. అంటే 4 విడతలు అంటే ఒక్కొక్క విడత సుమారుగా 700 కోట్లు, 4 విడతలు అంటే 2800 కోట్ల రూపాయలు బాకీ గురించి మాట్లాడవా నువ్వు? ఏదో నేను అంత ఇచ్చా ఇంత ఇచ్చా అని తప్పుడు లెక్కలన్నీ చెప్తా ఉన్నావు. మిస్టర్ జగన్ రెడ్డి, నువ్వు 4 విడతలుగా విద్యా దీవెన డబ్బులు బాకీ పెట్టి ఈ రోజుకి ఇంకా 2800 కోట్ల రూపాయలు బాకీ ఉన్నావు. అది కాకుండా పీజీ విద్యార్థులకి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో, ప్రైవేటు కళాశాలల్లో ఉన్నటువంటి పీజీ కోర్సులకి ఫీజు రియంబర్స్మెంట్ని పూర్తిగా నిలుపుదల చేసిన మాట వాస్తవం అవునా కాదా? అంటే ప్రైవేటు కాలేజీల్లో పీజీ చదివే వాళ్ళు నీ దృష్టిలో విద్యార్థులు కాదా? ఎందుకు ఆపు చేశావు? గతంలో చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి కోత పెట్టి నేనేదో అదనంగా ఇచ్చేస్తున్నా, గత ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా చేస్తా ఉన్నా. ఏంటో బ్రహ్మాండంగా చేసేది? గతంలో పీజీ విద్యార్థులకు మేము ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని ఆపేశావా లేదా? ఆపటమే కాకుండా